గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్నశంకరంపేట మండలం అంతా తడిసి ముద్దయింది. మండలంలోని చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి. రుద్రేరం దరిపల్లి గ్రామాల్లోని బతుకమ్మకుంటా పెద్ద చెరువులకు గండి పడడంతో చెరువులలో నీరంతా వెళ్లిపోతుంది. రుద్రేరం గ్రామంలో విషయం తెలుసుకున్న సర్పంచ్ లక్ష్మణ్ లష్కరీలు మరియు గ్రామస్తుల సహకారంతో జేజీబీ సహకారంతో మట్టి తెప్పించి అక్కడే ఉండి గండి పూడ్చి నీరు బయటకు వెళ్లకుండా పనులు చేపట్టారు. రుద్రేరం చెరువు నుంచి నీరు భారీగా వెళ్లి రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రుద్రేరం చందన్పేట గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. దరిపల్లి గ్రామంలో చెరువు కట్ట పూర్తిగా కొట్టుకుపోవడంతో నీరు ఆపేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. మాజీ సర్పంచ్ శ్వేత మైపాలరెడ్డి అధికారులకు సమాచారం అందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు కట్టను పరిశీలించారు. రుద్రారా సర్పంచ్ మంచాల లక్ష్మణ్ మాట్లాడుతూ చెరువుకు బుంగపడ్డ విషయాన్ని తెలుసుకుని నీరు వేళ్లకుండా బుంగను పూడ్చడం జరిగిందని, ఇదే చెరువుకు గత 2 సంవత్సరాల క్రితం కూడా చెరువుకు బుంగ పడడంతో సుమారు 2500 సంచుల ఇసుక మట్టి తెప్పించి బుంగలను పూడ్చడం జరిగిందన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో అకాల వర్షాలతో చెరువు కుంటలు నిండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులంతా లష్కరీల సహకారంతో బుంగను పూడ్చడం జరిగిందని ఆయన తెలిపారు. అధికారులు స్పందించి చెరువుకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్తో పాటు రామన్న గారి మధు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. తెల్లారజామున 5 గంటలకు అలుగుపోతుందని మా నీరుడు వారు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నీరుడు వారు లేరు, మా గ్రామం నుంచి నిర్మించుకున్న నీరుడు వారు ఫోన్ చేయడంతో మేము రావడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ గత 2 సంవత్సరాల క్రితం కూడా మాకు చెరువు బుంగపడితే 2500 బ్యాగులు ఇసుక బ్యాగులు వేసి మట్టి పోయడం జరిగింది. ఆ ప్లేస్ కాకుండా ఈరోజు వేరే ఇంకొక ప్లేస్లో బుంగపడ్డదని తెలియడంతో తెలియజేయగానే మేము వచ్చి చూడగా ఎక్కువగా వాటర్ వెళ్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ గారి డిఈ గారికి, ఏఈ గారికి ఇరిగేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు రాగానే ట్రాక్టర్ కూడా మేము తెప్పించి మట్టి ఇసుక ట్రాక్టర్ సహాయంతో జేసీ సహాయంతో మట్టి ఇసుకలు తెప్పించి ఇప్పుడు అక్కడ బుంగపోయడం జరుగుతుంది. ఈ చెరువులు గత 5-6 సంవత్సరాల నుండి చెరువులు బాగా నిండడంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 15 రోజుల నుండి వర్షాలు లేక పంట చెరువు కింది పొలాలు ఎండిపోవడంతో రైతులు చాలా బాధపడ్డారు. ఈ వర్షం వల్ల చెరువులకు కూడా పంటలకు కూడా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు యాసంగి కూడా ఈ చెరువు గండి పడుతుందన్న బాధ ఎక్కువ ఉండేది, ఇప్పుడు మట్టి పోయడంతో అది కూడా కొంచెం వాటర్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.